దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరికీ నిశ్చయంగా మన ప్రభు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీకందరికీ తోడుగా ఉండును గాక. నిజంగా యేసయ్య కృప మనకు తోడుగా ఉంటే ఎంత బాగుండునండి. ఆయన కృప మనకు తోడుగా ఉంటే అద్భుతంగా ఉంటుంది. మోషే భక్తుడు ప్రతిరోజు ఉదయమే లేచి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. 90వ కీర్తన 14వ వచనంలో ఏమనంటే, ఉదయమే నీ కృపతో మమ్మను తృప్తిపరచుమయా, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాము. బ్రతికినంత కాలం ప్రతిరోజు ఉత్సాహంగా సంతోషంగా మనం ఉండాలి అంటే ఆయన కృప మనకు తోడుగా ఉండాలి. మోషే అదే అడుగుతాడు, ప్రతిరోజు నీ కృప మాకు తోడుగా ఉంచయ్యా. నీ కృప తోడుగా ఉంటేనే మేము ఉత్సాహంగా సంతోషంగా మేము ఉండగలమయ్యా. కనుక ఈ రోజున అలా ఉండాలి అని ఎవరికి ఉండదో చెప్పండి. ఉన్న ప్రతిరోజు ప్రతిరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా బ్రతకాలని అందరికీ ఉంటుంది. కానీ మనకున్న బలహీనతలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. మనకున్న ఆర్థిక ఇబ్బందులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. మనకున్న కుటుంబ సమస్యలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. మన సంతోషం అంతా భంగపరుస్తూ ఉంటుంది. మన ఆనందం అంతా భంగపరుస్తూ ఉంటుంది. అవి ఏమీ లేకుండా ఉంటేనేగా ఉత్సాహంగా సంతోషంగా మనం ఉండగలం. మన దేవుని కృప వాటన్నిటినీ మనకు దూరం చేస్తుంది, వాటన్నిటినీ జయించే శక్తి సామర్థ్యం ఇస్తుంది. కాబట్టి ఒకవేళ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని సునాయాసంగా జయించే శక్తి దేవుని కృప ఇస్తుంది. అనారోగ్యం వచ్చినా వెనువెంటనే స్వస్థతనిచ్చి ఆనందంగా, అంటే అనారోగ్యం రానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు రానివ్వండి, కుటుంబ సమస్యలు ఏదైనా రానివ్వండి, దేవుని కృప మనకు తోడుగా ఉంటే వాటన్నిటిపైన అత్యధికమైన విజయం ఇచ్చి ప్రతి దినము ఉత్సాహంగా సంతోషంగా ఉండే భాగ్యం ఇస్తాడుగా దేవుడు. కనుక ఆయన కృప ఈ రోజున మీకు తోడుగా ఉండబోతుంది. రెండవ మాట, దేవుని కృప ఉంటే ఎలా ఉంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు అక్కడ ఒక చక్కని మాట చెప్తారు. మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసన మనద్దుకు చేరుదము అని. కృపాసనం దగ్గరికి అంటే దేవుని పాదాల దగ్గరికి చేరదాం. దేనికోసం? మనం ఆయన చేత కనికరించబడాలన్నా, సమయోచితమైన సహాయం మనం పొందాలన్నా కృప పొందాలిగా. ఇప్పుడు కృప పొందాలంటే దేవుని కృపాసనం దగ్గరికి వద్దాం. అంటే ఇందులో మనం నేర్చుకునే రెండో పాఠం ఏంటంటే, కృప పొందితే సమయోచితమైన సహాయం మనకు దొరుకుతుంది. అంటే ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి అవసరత తీరుతుంది. ఆ సమయానికి అవసరం తీరటం వల్ల మనం సంతోషంగా ఉంటాం, మనం ఆనందంగా ఉంటాం. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీకు ఏ సమయానికి ఏది అవసరమో ఆ అక్కర్లన్నీ ఆయన తీర్చబోతున్నాడు. ఆయన కృప ద్వారా మీ అక్కర్లన్నీ తీర్చబోతున్నాడు. కాబట్టి బ్రతికినంతకాలం ఉత్సాహంగా సంతోషంగా బ్రతకాలంటే ఆయన కృప తోడుగా ఉండాలి. బ్రతికినంతకాలం ఏ సమయానికి ఏది అవసరమో ఆ అక్కర్లన్నీ ఆ సమయానికి తీరాలంటే దేవుని కృప తోడుగా ఉండాలి. ఈరోజు మన వాగ్దానం ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. మీకు తోడుగా ఉండబోతుంది ఆయన కృప. కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఈ రెండు కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించి నోటి నిండా నవ్విచ్చి ఎప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉండే భాగ్యం మీలో ప్రతి వ్యక్తికి దేవుని కృప అనుగ్రహించబోతున్నారు. కాబట్టి ఆ కృప మీలో ప్రతి వ్యక్తికి తోడై ఉండి మీకు ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా మీ కృప తోడుగా ఉంచుతానన్నారు. వింటున్న ప్రతి వ్యక్తికి మీ కృప తోడుగా ఉంచి ఈ వాగ్దానం నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.